మెదక్ జిల్లా రామేంపేట మండలం అక్కనపేట గ్రామంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయంపై చర్చించి రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఇబ్బందులను పరిష్కరించడం జరుగుతుందని ఆయన సూచించారు. ఈ ఒక్క పదంలోనే మీరు గమనించాలి, ఇందులోనే మేము మాట్లాడేదంతా అర్థం ఉంది. ప్రజా గోస, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరినాయి, ఏమేమి హామీలు ఇచ్చారో ఎంతవరకు నెరవేరినాయి, దానివల్ల ఎంత ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బంది త్వరలోనే తొలగిస్తాం. భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి రాగానే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు అని చెప్పేసి చెప్పడానికే ఈ ప్రజా గోస బీజేపీ భరోసా అని చెప్పేసి తెలియజేయడానికే ఈ కార్నర్ మీటింగ్లు, ఈ శక్తి కేంద్ర మీటింగ్లు. ఎక్కడనో హైదరాబాద్లో మెదక్నో మీటింగ్ అంటే మీరు ఇక్కడ వెహికల్ కట్టుకోవాలి, పోవాలి, అక్కడ కూర్చోవాలి, అంటే తెలిసిన తర్వాత ఇక్కడికి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రతి ఇంటికి కూడా చెప్పాలి, తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఇక్కడ 11,000 మీటింగులు పెట్టండి, ప్రతి గ్రామానికి తెలియజేయండి. ఈ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏమి హామీలు ఇచ్చింది, ఎందుకు విఫలమైంది, మరి వాళ్ళ గోస భాష ఏమున్నది, వాళ్ళ బాధ ఏమున్నది, అదేవిధంగా బీజేపీ ఏం చేస్తున్నది, ఏం చేయబోతున్నది అని చెప్పేసి చెప్పడానికే ఈ యొక్క సమావేశాలు. మరి తెలంగాణ ప్రజలకు ఇంటికి ఒక ఉద్యోగం అని వాళ్ళ ఇంట్లోనే 5 ఉద్యోగాలు పెట్టుకుండు, ఇలాంటి హామీలు కూడా ఇయని ఈ కేసీఆర్ ఈరోజు రైతులను నట్టేట మునుస్తుండు. ఇంతకుముందు మనం ఏం చేస్తుండం, బోనకాడ ఇంత చెరుకు, ఇంత పల్లికాయ, ఇంత వరేస్తుండే ఎడకల రామ. ఇడు ఏం చేసిండో, చెరుకు అద్దు చెరుకుతో బిల్లాలంట, రైతులు గుడమ్మ తయారు చేసుకొని తాగుతుండంట. వీనే లిక్కలు ఎట్లా పెట్టినా అనుకున్నాను బిడ్డ, ఇట్లా చెరుకు బంద్ చేసి, చెరుకు యొక్క ఈ షుగర్ ఫ్యాక్టరీలు బంద్ చేసి రైతులకు వరి నాట్లేస్తే కూడా వరి నాటేస్తే ఉరన్నాడు, ఇలా ఉరన్నో బిడ్డ అని చెప్పేసి. ఇదే బీజేపీ గవర్నమెంట్ వడ్లు కొనాలంటే బీజేపీ గవర్నమెంట్ ముందుకొచ్చి ఈ వడ్లు పంపించింది. ఇలా నువ్వు చెరుకులు షుగర్ ఫ్యాక్టరీలు ఉంచితే మేము కూడా చెరుకేసుకుంటున్నాం కదా. పిల్లంగట్లలో మనం ఆ పశువుని వేసినప్పుడు ఆ దాన్ని తినడానికి ఆకాశం నుంచి చూసి కిందికి వచ్చి రాబందు లెక్క తినిపోవడానికి గద్దలు వస్తాయి. అదేవిధంగా కేసీఆర్ వాళ్ళ ప్రాణ పాలనలు మొత్తం మీద ప్రజలను దోసుకొని తినాలి, గద్ద లెక్క ఆలి మొత్తం కుర్చీ మీద కూర్చొని మొత్తం దోసుకొని తినాలనే ఆలోచనతో వచ్చి ఇలా కూర్చొని దళితుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అదే మా కలవకుండా రాజ్యాంగాన్ని తెస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ సాధించుకున్నప్పుడు ఏమని చెప్పిండు, మన నీళ్లు పోతున్నాయి, నిధులు పోతున్నాయి, నియమకాలు పోతున్నాయి, కాబట్టి తల్లులారా, అయ్యలారా, అక్కలారా, మీరందరూ ఖచ్చితంగా తెలంగాణ సాధించుకుంటే మన నీళ్లు మనకొస్తాయి, మన నిధులు మనకొస్తాయి, మన ఉద్యోగాలు మనకొస్తాయి అని చెప్పిండు. అప్పుడు తల్లులు మీరు అనుకున్నారు, బిడ్డ మేము ఏదో కష్టపడుతున్నాం, నా నేను కష్టపడ్డది, నా పిల్లలు, నా కొడుకులు, నా మన్మన్లు కష్టపడద్దు, కాబట్టి మన తెలంగాణ మనకు కావాలని చెప్పి అందరం అనుకొని బిడ్డకు కొడుకు అల్లునికి సడకుడు కొడుకు ఉద్యోగాలు వచ్చినాయి. ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్సీ, మినిస్టరు వాళ్ళకి వచ్చినాయి. అదేవిధంగా నిధులు ఎడిగాను, నిధాలున్నాయి,